संवत्सराल कलिसिना तेलंगाणा बिड्डलकु एडुपे मिगिलिंदि ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్లు బిడ్డలకు కన్నీళ్ళే మిగిలినాయి, కష్టాలే మిగిలినాయి. ఒలపోతలు తీరలేదు, మనసలేము ఆగలేదు. ఒలపోతలు తీరలేదు, మనసలేము ఆగలేదు. ఒలపోతలు తీరలేదు, మనసలేము ఆగలేదు. చాలా దూరంగా నిలుచున్నటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి దూరంగా నిలుచున్న వాళ్ళందరూ ముందుకు రావాలి. ఒక్క 5 మినిట్స్ లో 5 నిమిషాల్లో అక్కగారు మీ ముందు మాట్లాడతారు. హలో, తొందర సెట్ చేసుకోవాలి. రిథమ్ ప్లీజ్. హలో రిథమ్. హలో బాలరాజ్ అన్న గారు, గుర్నాథ్ రెడ్డి గారిని తీసుకొని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. హలో బాలరాజన్న గారు, మరి గుర్నాథ్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పెద్దలు, గౌరవనీయులు గుర్నాథ్ రెడ్డి గారిని ఈ వేదిక మీదకి బాలరాజన్న గారు దగ్గర నుండి తీసుకొని రావాల్సిందిగా కోరుతూ శర్మిలక్క గారికి తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నటువంటి పెద్ద ఆయనకు గట్టిగా చప్పట్లతో మనందరం కూడా వందనాలు తెలియజేద్దాం. దయచేసి రోడ్డు కడిసేడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సభా స్థలకి ఇటుసైడ్ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అమ్మా నీకు వందనాలమ్మ, ఆహా అమ్మా నీకు వందనాలమ్మ, అమ్మా నీకు వందనాలమ్మ, పౌరుషాలు గల్ల తల్లమ్మ, పౌరుషాలు గల్ల తల్లమ్మ, తేన తట్టెల తీయగుంటది, కత్తి అందున పెట్టగుంటది. మీ పాట నా పాట గద్ద ముక్కోని కినపడాలి. మీ పాట నా పాట ఎవరికే గద్ద ముక్కోనికి ఎవరికే? ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడేరుతుండడురో తెలంగాణ, ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. కోసి కొంగాడేసి కాలి కంచెను కట్టి డప్పు సంక్రానేసి ఊరు ఊరుకు పోయి కోరు పాటలు పాడతే, ఊరు ఊరుకు పోయి కోరు పాటలు పాడతే, ఊరు ఊరుకు పోయి కోరు పాటలు పాడతే. ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. గుర్నాథ్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం. గుర్నాథ్ రెడ్డి గారికి కొడంగల్ ప్రజల ఆశాజ్యోతి, కొడంగల్ ప్రజల ముద్దు పిండ గుర్నాథ్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం. మరి బాలరాజన్న గారు గుర్నాథ్ రెడ్డి గారిని వేదిక మీదకి తీసుకొని వచ్చారు, వారికి గట్టిగా చప్పట్లతో అందరం స్వాగతం తెలియజేద్దాం.
పెద్దలు అనుభవజ్ఞులు మీ ఆశీస్సులు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి శర్మిలక్కకు మీ ఆశీస్సులు కొడంగల్ బిడ్డలకు ఉండాలని చెప్పి మనసుపూర్తిగా కోరుకుంటూ పెద్దయనికి మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నిన్ననే మరి అక్కగారు గవర్నర్ ను కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క అవినీతిని ఆ చిట్టాను మరి చెప్పడం జరిగింది. గవర్నర్ కు చెప్పి ఆ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉండ్రో వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి గవర్నర్ కలవడం జరిగింది. ఒకటే మాట అడుగుతున్నా ఇవాళ, ముక్కేడ ఉందంట సుట్టు దింపినట్టు కళ్ళు దాగిన కోతి గంతులేసినట్టు, ముక్కేడ ఉందంట సుట్టు దింపినట్టు కళ్ళు దాగిన కోతి గంతులేసినట్టు, ఊవంటే గజ్జగడుతుండో ముఖ్యమంత్రి కేసీఆర్, మాట మాట్లాడితే మరలబడుతుండో మాటకారి కేసీఆర్, ఒక్కరిని కూడా మాట్లాడనియాడు. దయచేసి సైడ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ స్టేజ్ ముందుకు రావాలి, దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోవాలి. ఒక రెండు నిమిషాలు ఒక్కగారు వస్తా ఉండు. ఊవంటే గజ్జగడుతుండో ముఖ్యమంత్రి కేసీఆర్, మాట మాట్లాడితే మరలబడుతుండో మాటకారి కేసీఆర్, ఊవంటే గజ్జగడుతుండో ముఖ్యమంత్రి కేసీఆర్, మాట మాట్లాడితే మరలబడుతుండో మాటకారి కేసీఆర్. ఒక్క వన్ మినిట్ ఆగుదా, వన్ మినిట్, వన్ మినిట్. హలో, చెక్ నమాజ్ చదువుతుండ్రు, ఒక వన్ మినిట్. వన్ మినిట్. హలో హలో హలో, జిల్లాలు మారగాని జీవితాలు మారలేవు, మిగిలనా కన్నీళ్లు మిగిలనా మనకే మిగిలనా కష్టాలు మిగిలనా మనకే మిగిలనా కన్నీళ్లు మిగిలనా మనకే మిగిలనా కష్టాలు మిగిలనా. సప్పగా ఉంటే ఎట్లుంటదన్నా, కొట్టు గట్టిగా మీ గొంతు కలపాలి, క్లాప్స్ కొట్టాలి, స్లోగన్స్ ఇవ్వాలి, మనం ఇచ్చే నినాదాలకే తాడువాల బిడ్డలకు. కానీ ఏం మిగిలేరో కన్నీళ్లు మిగిలేరో, ఏం మిగిలేరో కన్నీళ్లు మిగిలేరో, ఏం మిగిలింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చి ఏడుపే మిగిలింది. ఒలపోతలు తీరలేదు, వలసలేమో ఆగలేదు, వలసలేమో ఆగలేదు, వలసలేమో ఆగలేదు. జిల్లాలు మారగాని జీవితాలు మారలేవు, మిగిలరా కన్నీళ్లు మిగిలరా మనకే మిగిలరా కష్టాలు మిగిలరా మనకే మిగిలరా కన్నీళ్లు మిగిలరా మనకే మిగిలరా కష్టాలు మిగిలరా. ఎవరు మన్నరు దళితులకు భూమన్నరు, దళితులకు భూమన్నరు, దళితులకు భూమన్నరు. వచ్చినాయా రాలే, ఉన్నాయా డబుల్ బెడ్రూమ్ లో ఉన్నాయా? హలో, ఇచ్చిండ్రా? ఏది ఇయ్యనోళ్ళు శైలేపురి ఇల్లు రానోళ్ళు అంటే మిగతా వాళ్ళకి ఇచ్చినట్ట, మిగతా వాళ్ళకి ఇచ్చినట్ట. డబల్ బెడ్రూమ్ అన్నారు దళితులకు భూమన్నారు, దళితులకు భూమన్నారు, దళితులకు భూమన్నారు. అమలు కాని హామీలిచ్చి మనల మాయ చేసినారు, మనల మాయ చేసినారు, మనల మాయ చేసి దేశముఖుల పాలనాయ మాచందర బతుకులా. ఏం మిగిలరా కన్నీళ్లు మిగిలరా మనకేం మిగిలరా కష్టాలు మిగిలరా మనకేం మిగిలరా కన్నీళ్లు మిగిలరా మనకేం మిగిలరా కష్టాలు మిగిలరా. ఇంటి కొత్త కొలువలు ఏదడిగిన ఇస్తామండ్రు, ఏదడిగిన ఇస్తామండ్రు, ఏదడిగిన ఇస్తామండ్రు. ఇంటి కొత్త కొలువలు ఏదడిగిన ఇస్తామండ్రు, ఏదడిగిన ఏదడిగిన ఇస్తామండ్రు. దేశముఖుల పాలనాయ మాచందర
నిను రాళ్ళతో కొట్టే రోజులు వచ్చినై కేసీఆర్ గారు నీ మాటల గారి మాయలు తెలుసే ముఖ్యమంత్రి గారు అది నీతి మూతలని తేలిపోయినై కేసీఆర్ సారు అది నీతి మూతలని తేలిపోయినై కేసీఆర్ సారు అట్లా ఇవాల హలో త్యాగాల తెలంగాణలో ఇవాల దొరల పాలన గడిల పాలన చేస్తూ సబ్బండ వర్గాల జీవితాలను ఆగం చేస్తున్నటువంటి ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని ఈ కల్వకుంట్ల కచరా గ్యాంగులు తెలంగాణ నుంచి పారదోలితే తప్ప తెలంగాణలో మన బతుకులు మారై మన బాధలు తీరై అందుకే నా అన్నలారా శర్మిలక్క నాయకత్వంలో 4000 కిలోమీటర్లు 400 రోజులు తెలంగాణ యావత్ ప్రతి పల్లెను చుట్టుముడుతూ మన గడపకు కొడంగల్లు గడ్డ మీద అడుగుపెట్టిన మన ఆడబిడ్డ రాజన్న బిడ్డకు గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలియజేద్దాం అందుకే చెప్పిన రాజన్న బిడ్డ నువ్వే రావాలమ్మా తెలంగాణ నేలన నడవాలమ్మా రాజన్న బిడ్డ నువ్వే మీరు ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేనో లేకపోతే ఇంకోరు కొట్టమన్నట్లే మీ హామీలు విస్మరించిన దొంగలను కొట్టమన్నట్లే తప్పట్లే కొట్టూరి ఆ సంఘం తర్వాత చూద్దాం రోడ్లప్పుడు వచ్చినప్పుడు హలో మీకు ఏ ప్రామిస్ అయితే చేసి అవి విస్మరించారో వాళ్ళని నేను కొట్టమన్నట్లే మీరు చప్పట్లే కొట్టండి రాజన్న బిడ్డ శర్మిలక్క వచ్చింది కొడంగల్లు గడ్డ మీద పాదం మోపింది పెద్దలు గౌరవనీయులు గురునాథ్ రెడ్డి గారు వచ్చారు గట్టిగా చప్పట్లు కొట్టమని చెప్పి అడుగుతా ఉన్నారు పెద్దలు గౌరవనీయులు మా అన్నగారు బాలరాజన్న గారు మరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి సామాజికంగా ఆలోచిస్తూ ఎప్పటికప్పుడు ప్రజల తరఫున కొట్లాడాలి పోరాడాలనేటువంటి తపనున్నటువంటి కమిటిమెంట్ గల వ్యక్తి మరి కొడంగల్లు ముద్దుబిడ్డ మరి అన్నగారు తన అమూల్యమైన సందేశం ఇస్తాడు గట్టిగా చప్పట్లతో బాలరాజన్నను ఆహ్వానించాల్సింది కోరుతాం రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ వస్తుంది అనగానే మాపై నమ్మకం ఉంచి ఇంత జనం వచ్చినందుకు రాజన్న అభిమానులకు షర్మిల అభిమానులకు వైఎస్ఆర్టీపీ కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు పిలవంగానే రాజన్న బిడ్డ రాజశేఖర్ రెడ్డి సిఎల్పిగా లీడర్ ఉన్నప్పుడే 22 మంది ఎమ్మెల్యేల మన గురునాథ్ రెడ్డి దొరగారు కూడా ఇంకొకరు రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు కాబట్టి రాజన్న బిడ్డ వస్తుంది అనగానే స్వాగతం పలకడానికి గురునాథ్ రెడ్డి దొరగారు పిలవంగానే వచ్చారు ఆయనకు ధన్యవాదాలు నమస్కారం ముఖ్యంగా కోడంగల్ నియోజకవర్గంలో మనకు తెలంగాణ వచ్చింది కానీ కోడంగల్ వలసల జిల్లాకి ఇంకా తెలంగాణ రాలేదు మన తాన జనం ఏం చేస్తారంటే వలసలు పోయి బొంబాయి పూణె బతికొస్తారు మన తనకి ఎమ్మెల్యేలు వచ్చి మంచిగానే బతికిపోతారు నేను అనేది ఏమిటంటే లోకల్లోకి ఎవరికన్నా కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మా పార్టీ కానీ కోడంగల్ నియోజకవర్గములకు అభ్యర్థిగా పెడితే ఇక్కడనే గెలుస్తాడు కాబట్టి ఇక్కడనే ఉంటాడు అందుబాటులో ఉంటాడు పనిచేస్తాడు ఎవరినో వచ్చిన తెలంగాణ మన కొడంగల్కు తెలంగాణ రానట్టు ఎవరినో తెచ్చి మనం తెలంగాణలో కోడంగల్ మన నెత్తి మీద పెట్టుకుని ఏమిటిది మన లోకల్లోకి అవకాశం ఇస్తే ఎవరైనా కూడా లోకల్లో ఎమ్మెల్యే ఉంటారు కాబట్టి బాగా ఆలోచన చేసి రాజన్న సంక్షేమ పాలన రావాలంటే రాజన్న బిడ్డనే ముఖ్యమంత్రి అవుతుంది
అది ఎట్లయితదనేది ఇంకో 6 నెలల్లో మీరు కూడా చూస్తారు కాబట్టి రాజన్న ఈ కరణ వచ్చినల కూడా బిల్లులన్నీ కూడా మేము చేసినాము ఉద్యమాలు ఉద్యమాలలా పోరాడి 1600 మంది చనిపోతే ఏ ఒక్కరికి ఉద్యోగం ఇయ్యలేదు శ్రీకాంత్ చారిది అల్లిని తీసుకుపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద పోటీ పెడతాడు అదే నాయిన నరసింహారెడ్డికి ఇచ్చినట్లు ఎమ్మెల్సీ ఇచ్చి శ్రీకాంత్ చారి తల్లికి హోమ్ మినిస్టర్ ఇయ్యొచ్చు ఏదన్నా చేయొచ్చు కాకపోతే ఉద్యమకారులను కూడా అక్కనే పోయి పరామర్శిస్తుంది రైతులు కానీ వరదలు వచ్చినా కానీ ఎవరు వచ్చినా కానీ మాతోనే ఎవ్వరికి పొత్తులు ఉన్నాయి పులివెందుల సింహం సింగిల్గానే వస్తుంది పందులు గుంపులు గుంపులుగా వస్తాయి కాబట్టి సింహం సింగిల్గానే పోటీ చేస్తుంది మీరు అటువంటి అపవాలు ఏం పెట్టుకోవద్దు కాబట్టి గురునాథ్ రెడ్డి దొర గారు సందేశం ఇస్తారని చెప్పి మా రాజకీయ గురువు 20 సంవత్సరాల నుంచి ఆయనతోనే రాజకీయం ఉన్నాం కాబట్టి మేము ఏ పార్టీలు ఉన్నా ఆయన కటౌట్లు వేసుకుంటాము ఫోటోలు పెట్టుకుంటాం మా రాజకీయ గురువు కాబట్టి పెద్ద ఆలోచన మాత్రం ఏం చేయకండి ఆయన వస్తే మాకు కూడా పెద్ద దిక్కు లేకుంటాడు భవిష్యత్తులో ఆయన ఆలోచన చేస్తాడు మనకు ఆయన చెప్పే స్థాయి కాదు కాబట్టి ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటాడు గురునాథ్ రెడ్డి దొర గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మిత్రులారా నా 5 మండల నుంచి వచ్చిన ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు కానీ ఈరోజు బాలరాజు గారు రథాన్ని ఎక్కించారు కానీ నా పార్టీలోకి వచ్చినాయని చెప్పాడు చాలామంది పేపర్ వాళ్ళు అడిగారు అయ్యా పార్టీ మారినావా నేను ఎప్పుడు మారలేదని మీకు చెప్తున్నా నేను ఎప్పుడే కానీ మీ అనుమతి లేని మా మిత్రులందరూ సపోర్ట్ చేయండి మీరందరూ మీ ఒప్పదం చెప్తేనే నేను మారుస్తా కానీ లేకపోతే దొంగచాటుగా ఏదో బాలరాజు చెప్పినని నేను రథం ఎక్కలేదు మిత్రులారా ఈరోజు వర్షం ఉన్నందుకు చాలామంది తక్కువ వచ్చారు ఈరోజు శర్మలమ్మ గారు ఏమన్నారంటే ఈ 4 రోడ్లు నిండాలి అని అడగండి కానీ ఒకటే రోడ్డు మీరు వచ్చారు సంతోషం వీడికి ఇంత వర్షాలు ఉన్నా ఇన్ని పనులు ఉన్నా ఇన్ని పని కార్యక్రమాలు ఉన్నా మీ సంసారాలు వెళ్ళకపోయినా పంటలను నష్టపోయినా మీరు వచ్చారంటే మీ అందరికి ధన్యవాదాలు మిత్రులారా ఈరోజు బాలరాజు ఎక్కిచ్చాడు మాట్లాడమన్నాడు ఆడుతున్నా ఎప్పుడే కానీ ఓ పార్టీ ఇవ్వాలంటే అంత మామూలు మాట కాదు నేను ఇవ్వాలంటే మిమ్మల్ని అడగకుండా మీ వర్కర్లను నా కార్యకర్తలను నా మిత్రులను నా స్నేహితులను నా బంధువులను అందరినీ అదులంది వాళ్ళతో మాట్లాడింది వాళ్ళతో ఏది తెలుసుకోకుండా నేను అమాతం బాలరాజు చెప్పినాడని చెప్పి నేను పార్టీ మారుస్తానని మీరు అనుకోవడం తప్పు అది నేను ఎప్పుడూ అట్లా అనుకోలేదు ఇప్పటికైనా రాజశేఖర రెడ్డి గారు ఎన్నో పనులు చేశాడు మన కొడంగల్లో ఈరోజు పిల్లలకు కాలేజీ కూడా దిక్కు లేకుండా నేను కాలేజీ అడిగిన తక్షణమే రాజశేఖర రెడ్డి గారు డిగ్రీ కాలేజ్ కొడంగల్కి ఇచ్చాడు ఇప్పటి ప్రభుత్వం ఏమని చేసి దానికి ఒక బిల్డింగ్ మాత్రం కట్టింది ఈరోజు డిగ్రీ కాలేజ్ ఉన్నది కొడంగల్ అంటే రాజశేఖర రెడ్డి పుణ్యమే ఆయన ఎక్కడ పోలేదు మన మధ్యనే ఉన్నాడు రాజశేఖర రెడ్డి పుణ్యమా అని మన విద్యార్థులు మన పిల్లలు కాలేజీలో చదువుతున్నారు చాలా ముందు చూపుతో పోతున్నారు చాలా మంచి రిజల్ట్ వస్తున్నది ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడో లేరని మీరు అనుకోవద్దని ఈటనే ఉన్నాడు మిమ్మల్ని చూస్తున్నాడు మళ్ళీ చూడండి అందరు రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని చూస్తున్నారు ఒక్కరు మళ్ళీ చూడాలే ఆయన నచ్చలేదు ఆమెకు అటువంటి వ్యక్తి ఈరోజు మనలో పుట్టడు పుట్టబోడు ఏది కోరినా అది ఇచ్చాడు మాకు లేదనడానికి వెళ్ళలేదు ఈరోజు కూడా చేతులు కట్టుకొని చూస్తున్నాడు గురునాథ్ రెడ్డి ఏం మాట్లాడతాడు ఆయనకి ఏం కావాలి ఏం కోరిక కావాలి ఈరోజు స్వర్గంలో ఉన్నా నేను కోరిన కోరికలు ఇప్పటికి కూడా తీరుస్తాడన్న నాకు ఆశ మాత్రం ఉంది అలాంటి రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మన వద్ద లేకపోయినా మన మధ్యని నిలబడ్డాడు చాలాసార్లు పనులు చేశాడు కేసీఆర్ గారు నేను ఆయన పార్టీలో ఇప్పుడు ఉన్నా టీఆర్ఎస్లో
టిఆర్ఎస్ కు చెప్పకుండా వాళ్ళకు అనుమతి లేకుండా నేను రాను. నా ప్రజలందరూ కోరుకొని నా వర్కర్లు నా కార్యకర్తలు అందరి వరకు నీ తప్పకుండా రావాలని ఆయన కోరితే నేనే కాదు నా ఫ్యామిలీలు ఎవరు వచ్చినా నేను అనుకుని మీరు భావించాలని మీతో మనం చేస్తున్నా. ఎన్నటి దగ్గర నేను ఒక 5 రూపాయలు అడిగి మీతో లంచాలనే తినలేదు. నేను తిన్నట్టుంటే చెప్పండి, ఇప్పటికి దిగిపోతాను నేను. మరి అలాంటి పని లేనప్పుడు ఈ బీద ప్రజలతో ఉంటుందేమి, మీరు ఇస్తారేమి? మీ వద్ద లేదు, మీరు ఇవ్వలేరు కూడా, మీకు ఆ శక్తి లేదు. మన బీద ప్రజలం, చాలా వెనుకబడ్డ ప్రజలం, మనం కోరుకున్న ఇచ్చారు, మా ప్రభుత్వాలు అన్నీ ఇచ్చాయి, కానీ రాజశేఖర రెడ్డి గారు చేసినంత పని ఎవ్వరు చేయలేదని మీతో మనవి చేస్తున్నాం. మరి అలాంటి రాజశేఖర రెడ్డి గారు లేకపోవడం మనకెంత దురదృష్టం. కానీ ఈరోజు నేను అందరు కార్యకర్తలని, బంధువులు, మిత్రుల్ని, అందరిని, స్నేహితులని, గ్రామ గ్రామాల్లో ప్రతి ఒక్క కులం అని నేను అడిగి, అయ్యా నిర్ణయం ఏం తీసుకుందామని చెప్పి మీ అనుమతితోనే నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా. మరి ఈరోజు నేను స్వయంగా అయితే డబ్బులు పెట్టుకునే శక్తి లేకనే లాస్ట్ టైం నన్ను అడిగాడు కేసీఆర్ గారు. అడిగి, అయ్యా మరి నువ్వు పెట్టుకుంటావా, నువ్వు నేను ఎవరిని సెలెక్ట్ చేయాలని అడిగాడు. మీరెవరికి చెప్పినా ఇస్తా, నా సోమత మాత్రం డబ్బులు పెట్టుకొని ఈరోజు ఎలక్షన్ కొట్లాడే పరిస్థితి నాకు లేదు. నాకేమీ ఇబ్బంది లేదు, నాకు ఈ పదవి ఇచ్చి పదవికి ఉండాలి అనే ఆశతో నేను లేను. మీరు ఎవరినన్నా గెలిపేయండి, కానీ మా ప్రజలకు సేవ చేయాలి. బీదోళ్ళు, బీదోళ్ళ దగ్గర తినే న్యాయం మన దగ్గర లేదు. ఆ విధంగా బీదోళ్ళని బీదగా చూడాలి తప్ప ధనికులని ప్రతి ఒక్కరిని డబ్బులు అడగడం న్యాయం కాదని చెప్పి చెప్పడం జరిగింది. అలాంటప్పుడు ఆయన కోరుకున్న వ్యక్తి ఇస్తే రాత్రి మళ్ళీ కష్టపడి గెలిపించాను. ఇప్పటి ఎన్నికల్లో ఎమ్మెల్యే గారు మంచోడ చెడ్డోడ మీ నిర్ణయం. ఇప్పుడు ఎన్నికలు దగ్గర వస్తున్నాయి, వచ్చినాక మీరు ఏ కోరితే ఆ కోరికనే చేస్తామని చెప్పి మీతో మనం చేస్తున్నా. కనుక నీ అందరి అనుమతి కొరకు ఎదురు చూస్తున్న తప్ప బాలరాజ్ తెచ్చిండ కావాలనే ఆశ మాత్రం నాకు లేదని మీతో మనం చేస్తున్నా. నాకు ఇప్పుడు 81 సంవత్సరాలు, 80 సంవత్సరాలు దాటి 3 నెలలైంది. ఇంత వయసులో నేను మళ్ళీ చేతమనే ఆశ మాత్రం నాకు లేదు. కానీ మీరందరూ లేదయ్యా తప్పకుండా ఉండాలి, మీ ఫ్యామిలీ నుంచి ఉండాలి అంటే నేను తప్పకుండా సిద్ధంగా ఉన్నా. కానీ మీరందరూ సపోర్ట్ చేయాలి, ప్రతి ఒక్క కులమోడు చేయాలి. ఈరోజు ఎట్ట చేసినారు అంటే రాజకీయం అంతా కులాల మీద వంచుకొని డబ్బులు ఎరుకతిని డబ్బులు ఇస్తేనే పని అయితే అనే మార్గంలో వచ్చారు. అది మంచి పద్ధతి కాదని మీతో మనవి చేస్తున్నాం. అయ్యా రాజశేఖర రెడ్డి కాలేజీ ఇచ్చాడు, అటువంటిది ఇంకా మాకు చాలా అవసరాలు ఉన్నాయి. మా గ్రామానికి చాలా వెనుకబడ్డ ఏరియా, దీన్ని తీసుకుపోయి 3 జిల్లాలు మార్చి మమ్మల్ని తీసుకుపోయి వికారాబాద్ జిల్లాలో వేశారు. వికారాబాద్ అంటే కొడంగల్ ప్రజలు నచ్చరు, ఎందుకంటే కొడంగల్ వాళ్ళు మాకు తెలియదు, కొడంగల్ ప్రాంతం వికారాబాద్ ప్రజలకు తెలియదు, మనమంతా కొత్త సంసారం. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో కోసికి 1 జిల్లాలో, కొడంగల్ 1 జిల్లాలో ఈ విధంగా జిల్లాలు మారుకుంటూ పోతే మన వద్ద 3-4 జిల్లాలు అయినాయి. అందుకే మీ అందరితో కోరుతున్నా, శర్మిలమ్మ గారు వచ్చారు, శర్మిలమ్మ గారు మాట్లాడతారు, ఆమెకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నేను మీరు ఆమె మాటల గురించే ఎదురు చూస్తున్నారు, కానీ మా గురించి కాదండి నాకు తెలుసు. అయినా మీతో మాట్లాడక తప్పదు. చాలా రోజులుగా నాకు కనిపించారు, చాలా సంతోషం. మీరంటే నాకు చాలా అభిమానం, గౌరవం. కనుక మీ అందరితో కోరుతున్న శర్మిలమ్మ మాట కొరకు మీరు వేచి చూడాలి, తప్పకుండా ఆమె మాటలు వినాలి. ఆమె ఏం చెప్తుంది, వచ్చే పార్టీ ఏంది, ఎట్లా చేస్తుంది, ఏం సేవలు చేస్తుంది అనే విషయాలు చెప్తుంది. కాబట్టి మీరు తప్పకుండా, మీరు మాత్రం శరీలమ్మ గారు ఎన్ని రోజులైతే కొడంగల్లో తిరుగుతుంది అన్ని రోజులు మీకు గౌరవంగా ఆమె మాటలు విని ఆమె మాట ప్రకారంగా నడుచుకోవాలి. ఇలాంటి గొడవలు చేయకూడదు. ఆమె మనకు అతిథికి వచ్చింది కాబట్టి ఆమెను అతిథిగానే సన్మానిస్తాం, సహకరిస్తాం. అన్ని గ్రామాలు ఏదైతే తిరుగుతుందని నాకు కూడా ప్రోగ్రామ్ ఇవ్వలేదు, అయినా తప్పకుండా ప్రతి గ్రామాలు తిరుగుతుందని మాత్రం విన్నాను. మిత్రులారా,
చాలా మంది పత్రికవర్లను అడిగారు అయ్యా మీరు పార్టీ మారుస్తున్నారట కదా అంటే అయ్యా ఎవరు చెప్పారు నీకు తప్పు చెప్పారు నేను ఎలాంటి పార్టీ మారవడం లేదు నా ప్రజలు నా వర్కర్లు నా కార్యకర్తలు మర్చిపోయి వాళ్ళని అడగకుండా ఏ అనుమతి లేకుండా నేను మారుస్తా అంటే అది చాలా తప్పు నేను తప్పకుండా వాళ్ళ అనుమతి ఇచ్చినగా నేను మాట్లాడతాను మీతో అనుయిస్తున్నా కనుక మల్లవతోరి స్వర్గంలో ఆ యొక్క రాజశేఖర రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తూ నేను తప్పకుండా శరిలమ్మ గారిని తొందరగా వచ్చి మాట్లాడమని కోరుతా ఉన్నాను థాంక్ యూ పెద్ద ఆయన గట్టిగా చప్పట్లతో గున్నాది రెడ్డి గారికి ఉద్యమ వందనాలు తెలియజేస్తా రాజశేఖర రెడ్డి గారికి పేద బిడ్డలు చదువుకోవాలని వారు తెచ్చిన డిగ్రీ కళాశాలలోనే ఈ రోజు బిడ్డలు చదువుకుంటున్నారని చెప్పారు వారు చేసినటువంటి అభివృద్ధి ఉందని చెప్పారు రాజన్న కోరుకున్న చేసినటువంటి సంక్షేమ పాలన తెలంగాణలో తిరిగి తీసుకురావడమే షర్మిల యొక్క లక్ష్యం అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ మీ అందరికి మరొకసారి ఉద్యమ వందనాలు తెలియజేస్తూ మరి అక్కగారు మాట్లాడే ముందు త్యాగాల తెలంగాణలో మా శర్మిలక్క పోరాడే వీరనారివో మా శర్మిలక్క 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 అలుపులేని నీ నడక అలసిపోని నీ ముఖము అభివాదం చేసే చెయ్యి అభివాదం చేసే చెయ్యి అభివాదం చేసే చెయ్యి చూసి నీ నవ్వులు చూసి మా శర్మిలక్క ప్రజలంతా దగ్గరికొచ్చే మా శర్మిలక్క త్యాగాల తెలంగాణలో మా శర్మిలక్క పోరాడే వీరనారివో మా శర్మిలక్క త్యాగాల తెలంగాణలో మా శర్మిలక్క పోరాడే వీరనారివో మా శర్మిలక్క త్యాగాల తెలంగాణలో మా శర్మిలక్క పోరాడే తెలంగాణ గడ్డ మీద ప్రశ్నించే గొంతుకై వస్తున్నటువంటి మనందరి ఆడబిడ్డ మన ఆరాధ్య దైవం రాజన్న బిడ్డ శర్మిలక్కకు గట్టిగా చప్పట్లతో స్వాగతం వైఎస్ఆర్ నిండి ఉన్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర వైఎస్ఆర్ నిండి ఉన్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర అణు అణువున వైఎస్ఆర్ నిండి ఉన్న పాత్ర కదులుతోంది తెలంగాణ జై తెలంగాణ జోహార్ వైఎస్ఆర్ ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా రాజశేఖర రెడ్డి బిడ్డ 1600 కిలోమీటర్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా పూర్తి చేసుకుని ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు జిల్లాలో అడుగు పెట్టడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున రాజశేఖర రెడ్డి బిడ్డకు స్వాగతం పలకటానికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది రాజశేఖర రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ 5 సంవత్సరాలలో
ఏ ముఖ్యమంత్రి చేయనన్ని కార్యక్రమాల రాజశేఖర్ రెడ్డి గారు చేశారు. రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు? ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం, 2 లక్షలు ఉన్నా 4 లక్షలు ఉన్నా ఒకేసారి మాఫీ చేసిన మహనీయుడు రాజశేఖర్ రెడ్డి గారు. రైతుకు ప్రతి విషయంలోనూ అండగా ఉన్నాడు. పెట్టుబడి తగ్గించాడు, రాబడి పెంచాడు, వ్యాపారాన్ని పండుగ చేసాడు. అందుకే కదా ఆ రోజు రైతు అంత సంతోషంగా ఉన్నాడు. మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇస్తే ఎంత మంది మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. పేదింటి పిల్లలు కూడా గొప్ప చదువులు చదువుకోవాలని, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుందని ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది పేద బిడ్డలు ఉచితంగానే గొప్ప గొప్ప చదువులు చదువుకొని ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచన చేయలేదు పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఏమిటి పరిస్థితి అని. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేశాడు. అందుకే ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఎంతమంది పేద ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకొని మళ్ళీ పునర్జన్మను పొందిన రోజులు రాజశేఖర్ రెడ్డి గారి. 46 లక్షల మందికి పక్కా ఇల్లు కట్టిన మహానాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. ఎంతమంది పేదలను పోడు పట్టాలు ఇచ్చాడు, 6,30,000 ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీల బీసీలకు మైనారిటీలకు ప్రతి వర్గానికి అండగా నిలబడిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో అంత చేస్తే మరి కేసీఆర్ గారు 8 సంవత్సరాలలో ఎంత చేసుండాలి? ఏం చేశాడు కేసీఆర్ గారు? ప్రతి వర్గాన్ని మోసం చేశాడు కదా కేసీఆర్ గారు. రైతులను రుణమాఫీ చేస్తానన్నాడు, చేశాడా? మహిళలకి 0 వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు, ఇచ్చాడా? ఇంటికో ఉద్యోగం అన్నాడు కేసీఆర్ గారు, ఇచ్చాడా? ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ప్రతి నెలా ఇస్తానన్నాడు, ఇచ్చాడా? అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు కదా. అంతకుముందు ఎప్పుడు అల్లుడు రాలేదు పాపం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు కదా, ఇచ్చాడా? ఎంతమందికి వచ్చాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు? 3 ఎకరాల భూమి అన్నాడు కదా, ఇచ్చాడా? పోడు పట్టాలన్నాడు కదా, ఇచ్చాడా? 57 ఏళ్లకే పెన్షన్ అన్నాడు కదా, ఇచ్చాడా? ఉచిత ఎరువులు అన్నాడు కదా, ఇచ్చాడా? ఒక్క మాట అంటే ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు? లేరు. ఇదే మహబూబ్ నగర్ జిల్లా, పాలమూరు జిల్లా, వలసల జిల్లా. రాజశేఖర్ రెడ్డి గారు ఈ వలసలు ఆగాలి అని, ఈ ప్రాంతమంతా పచ్చగా ఉండాలి అని కలలు కన్నాడు. అందుకే కదా రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ బిడ్డలు పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలని పాలమూరు యూనివర్సిటీని పెట్టిన నాయకుడు ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞంలో నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టులన్నీ చేయాలనుకున్నది ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారు. ఈరోజు ఈ ప్రాంతంలో నీళ్లు పారుతున్నాయి అంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారు కదా. మరి రాజశేఖర్ రెడ్డి గారు అంత చేస్తే 90% పనులు రాజశేఖర్ రెడ్డి గారు చేసే పోతే మరి ఆ మిగిలిన 10% మిగిలిన పనులైనా కేసీఆర్ గారు ఈ 8 ఏళ్లలో పూర్తి చేయగలిగాడా? 1,000,000,000 రూపాయలు ఖర్చు పెడితే చాలు మొత్తం అన్ని ప్రాజెక్టులు పూర్తయితాయి,
35,000 కోట్లు ఉన్న ప్రాజెక్టు ఆయన కమిషన్ల కోసం 55,000 కోట్లకు పెంచాడు కేసీఆర్ గారు. పోనీ పెంచితే పెంచాడు, కమిషన్లు తింటే తిన్నాడు, ప్రాజెక్ట్ ఏమైనా పూర్తయిందా? 8 ఏళ్లుగా ప్రాజెక్టు చేస్తూనే ఉన్నారు కదా, ఒక్క ఎకరాకైనా నీళ్ళు ఇచ్చాడా కేసీఆర్ గారు? లేదు. మరి ఎందుకున్నట్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా? ఇదే కొడంగల్ నియోజకవర్గం. పోనీ మీ నియోజకవర్గానికైనా ఏమైనా చేశాడా కేసీఆర్ గారు? ఏమైనా చేశాడా కేసీఆర్ గారు? కొడంగల్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, అందుకే కదా ఓటుకు నోటు కేసులో అడ్డంగా రేవంత్ రెడ్డి గారు అడ్డంగా దొరికిపోతే ముఖం చెల్లకుండా ఓడించిన ప్రజలు కొడంగల్ ప్రజలు. మరి అలాంటి ముఖం చెల్లని ముఖాన్నే తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుణ్ణి చేసింది. మరి కొడంగల్లోనే ముఖం చెల్లకపోతే ఇక రాష్ట్రంలో ముఖం చెల్లుతుందా? ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు కదా, మరి ఇంట్లోనే గెలవని వాణి రాష్ట్రం అంతా ఆయన చేతుల్లో పెడితే ఏమవుతుంది? వాళ్ళ కర్మ. ఒక దొంగ చేతిలో నుంచి కొడంగల్ను కాపాడుకుంటే ఇంకొక దొంగ చేతుల్లోకి పోయింది. ఇప్పుడు మీకున్న దొంగ టీఆర్ఎస్ ఎమ్మెల్యే. పోనీ ఏమైనా చేశాడా? ప్రజల కోసం ఏమైనా చేశాడా? అక్రమాలు చేసి డబ్బులు సంపాదించుకోవడం, ల్యాండ్ సెటిల్మెంట్లు చేసి డబ్బులు సంపాదించుకోవడం, ఇదే కదా చేస్తున్నాడు? ప్రజల కోసం ఎప్పుడైనా ఆలోచన చేశాడా మీ ఎమ్మెల్యే? ఏం చెప్పాడు? సిద్దిపేటు హరీష్ రావు గారు వచ్చారు, బంగారు కొడంగల్ చేస్తానన్నాడు. అయిందా బంగారు కొడంగల్? పక్కనే ఉన్న కోక్సీకి బస్ డిపో ఇస్తామని చెప్పారు, ఇచ్చారా? ఇక కేటీఆర్ గారు చిన్నదొర ఏం చెప్పాడు? ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే కొడంగల్ను దత్తకు తీసుకుంటా సిరిసిల్లలాగా తయారు చేస్తానని చెప్పాడు కదా. మరి దత్తకు తీసుకున్నాడా? ఒక్క అభివృద్ధి పనైనా జరిగిందా? చిన్నదొర కాలి దొర కాలికి దెబ్బ తగిలితే మెదడు పనిచేయటం లేదు, ఒక్క మాట కూడా గుర్తుండటం లేదు. అది ఈరోజు కొడంగల్ పరిస్థితి. ఒక్క అభివృద్ధి పనంటే ఒక్కటైనా జరిగిందా కేసీఆర్ గారు 8 ఏళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత? మరి ఎందుకున్నట్టు మంత్రి, ఎందుకున్నట్టు మంత్రులు, ఎందుకున్నట్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రులు, ఎందుకున్నట్టు మీ ఎమ్మెల్యే? గాడిదలు గాయడానికా? డబ్బులు సంపాదించుకోవడానికా? మీకు సేవ చేయడానికి మీరు నమ్మి ఓట్లేస్తే ఈరోజు ఏం చేస్తున్నాడు మీ ఎమ్మెల్యే? పోలీసులని పనులలాగా వాడుకుంటున్నారు, ల్యాండ్ సెటిల్మెంట్ల కోసం వాడుకుంటున్నారు, అడ్డొస్తే పోలీసులు కేసులు పెడుతున్నారు, బెదిరిస్తున్నారు, ఉద్యోగాలుంటే ఉద్యోగాలు తీస్తున్నారు, లేకపోతే ప్రాణాలు తీయడానికి కూడా వెనుక అడ్డం లేదు. అది కదా ఈరోజు జరుగుతున్నది. ఒక్క కొడంగల్లో మాత్రమే జరుగుతుంది అనుకుంటున్నారా? యావత్ తెలంగాణలో ఇదే జరుగుతుంది. కేసీఆర్ గారి పాలన దుర్మార్గపు పాలన. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మన రాష్ట్రం ఎంత సస్యశ్యామలంగా ఉన్నిందో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక రక్తం ఏరులై పారిస్తున్నాడు కేసీఆర్ గారు. నడి రోడ్డున లాయర్లను నరికి చంపేసినా పట్టించుకునే వాళ్ళు లేరు. ఆడవాళ్లకు గౌరవం ఎలాగో లేదు, రక్షణ కూడా లేకుండా పోయింది. కనీసం ఆడవాళ్లకు రక్షణ లేదు కదా, కనీసం చిన్న పిల్లలకు కూడా రక్షణ లేకుండా పోయింది. 6 ఏళ్ళు 10 ఏళ్ళ బాలికలకు కూడా రక్షణ లేకుండా పోయిందంటే ఇక కేసీఆర్ గారు ఉరేసుకొని చచ్చిపోవాలి కదా. మరి ఎందుకున్నట్టు ముఖ్యమంత్రి? రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతుల కోసం ఎంతో చేశాడు, రుణమాఫీతో పాటు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు, ఎరువుల మీద సబ్సిడీ ఇచ్చాడు, విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చాడు, పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చాడు. ఏ రకంగా కావాలంటే ఆ రకంగా ఆదుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఈ పథకాలు ఏవీ లేవు. అన్ని పథకాలను బంధు పెట్టి 5,000 మాత్రం రైతు బంధు కింద ఇచ్చి నేను గొప్పగా ఇస్తున్నానని చెప్పుకుంటున్నాడు కేసీఆర్ గారు. 5,000 ఇస్తే రైతులు కోటీశ్వరులు అయిపోతారా? 5,000 ఇస్తే రైతులు కార్లలో తిరుగుతారా? రైతులంతా ఈరోజు అప్పులు పాలై 8 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ పాపం ఎవరిది? కేసీఆర్ గారిది కదా. వరి వేసుకుంటే ఊరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఇంకెవరైనా ఉంటారా?
కానీ మనకున్నాడు కేసీఆర్ గారు. అసలు కౌలు రైతును రైతే కాదన్నాడు కదా, ఇంతకు మించిన దుర్మార్గం ఉంటుందా? ఎవర్ని ఆదుకున్నాడు కేసీఆర్ గారు? ఏ వర్గాన్ని ఆదుకున్నాడు కేసీఆర్ గారు? కేసీఆర్ గారు దిక్కుమాలిన పాలనలో రైతు నష్టపోతే ఒక వరదొచ్చో పురుగుపట్టో పంటంతా నష్టపోతే కనీసం ఆ పంట నష్టపరిహారం కూడా ఇవ్వని దిక్కుమాలిన పాలన కేసీఆర్ గారి పాలన. కేసీఆర్ గారి దిక్కుమాలిన పాలనలో రైతుకి 60 ఏళ్లు దాటితే వచ్చే రైతు బీమా కూడా రాదు. అంటే రైతన్న వాడు 60 ఏళ్ల లోపలే చచ్చిపోవాలట. 60 ఏళ్ల లోపల చచ్చిపోతేనే రైతుకొచ్చే ఆ రైతు కుటుంబానికి వచ్చే రైతు బీమా అయినా వస్తుంది. కేసీఆర్ గారికి ఎన్నేళ్ళు? 69 ఏళ్ళు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవిలో కూడా ఉండొచ్చట. కేసీఆర్ గారు 69 ఏళ్ళైనా పదవి అనుభవించట్టట. ఆయన బాత్రూములు కూడా బుల్లెట్ ప్రూఫ్ అట. కేసీఆర్ గారేమో అంత బాగా బతకాలి, రైతు మాత్రం 60 ఏళ్ళకే చచ్చిపోవాలా? రైతు 60 ఏళ్ళు దాటినాక చచ్చిపోతే కనీసం రైతు బీమా కూడా ఇవ్వరా? ఇదేనా కేసీఆర్ గారు చెప్పే న్యాయం? ఎవరికి మేలు చేశాడు కేసీఆర్ గారు? ఏ వర్గాన్ని ఆదుకున్నాడు కేసీఆర్ గారు? ఈరోజు వందల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు రావటం లేదు అని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కళ్ళ ముందే 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉండి కూడా కేసీఆర్ గారు వాళ్ళని భర్తీ చేయకపోతే డిగ్రీలు పీజీలు చదివిన పిల్లలు సమాజంలో తలెత్తుకొని తిరగలేక ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర ఆధారపడి బతకడం ఇష్టం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంతమంది పురుగుల మందు తాగుతున్నారు, కొంతమంది ఉరేసుకొని చచ్చిపోతున్నారు, ఇంకొంతమంది అయితే ఎదురుగా వచ్చే రైలు బండి కింద పడి చచ్చిపోతున్నారు. ఈ పాపం ఎవరిది? కేసీఆర్ గారిది కదా. ఏం చెప్పాడు కేసీఆర్ గారు? నేను నా పిల్ల ఉన్నాం, మాకు పావు సేరైతే సరిపోతుంది, మాకు తెలంగాణ తప్ప ఇంకేం లేదు, నా పిల్లలు అమెరికాలో ఉన్నారని చెప్పాడు కదా కేసీఆర్ గారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు కేసీఆర్ గారు? ఆయన కొడుకు, ఆయన కూతురు, ఆయన అల్లుడు, మేనల్లుడు, ఇంకొకడు, అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి కదా. మంత్రి పదవు ఆశ కలగానే అందరూ రాజకీయాల్లోకి దూకారు కదా. మరి ఆయన కుటుంబంలేమో 5 ఉద్యోగాలు ఉండాలి, ప్రజలకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వరా? 8 సంవత్సరాలుగా అసలు నోటిఫికేషన్లు వేయరా? ఇదేనా మీరు చెప్పే న్యాయం? డిగ్రీలు పీజీలు చదివిన పిల్లలు ఈరోజు ఆటోలు నడుపుకోవాలి, హమాలీ పని చేసుకోవాలి, లేకపోతే కూలి పనికి పోవాలా? ఆడపిల్లలైతే మళ్ళీ పత్తి పీకను మెరప ఏరను పోవాలా? ఇదేనా కేసీఆర్ గారు చెప్పే న్యాయం? 5, 6 తరగతి చదవని వాళ్ళు కూడా ఈరోజు మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కానీ డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు మాత్రం హమాలీ పని చేసుకోవాలి, లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవాలి. కేసీఆర్ గారి బిడ్డలేమో రాజ్యాలు ఏలాలి, కానీ డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు మాత్రం కూలీ పనికి పోవాలి, గొర్రెలు బర్రెలు కాచుకోవాలి, లేకపోతే మళ్ళీ చెట్లెక్కి కళ్ళు గీసుకోవాలి. ఇదేనా కేసీఆర్ గారు చెప్పే న్యాయం? ఇదేనా బంగారు తెలంగాణ? మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఏం చేశాడు? 4 లక్షల అప్పుల కుప్పగా చేశాడు. దొంగ చేతికి తాళాలు ఇస్తే ఏమవుతుంది? దొంగ చేతికి తాళాలు ఇస్తే మొత్తం ఉడుచుకుపోతారు. అదే కదా జరిగింది. కేసీఆర్ గారి చేతుల్లో తాళాలు పెడితే ఏం జరిగింది? 4 లక్షల అప్పుల కుప్పగా చేశాడు. పోనీ 4 లక్షల కోట్ల అప్పు తెచ్చారు కదా, మరి దేనికైనా డబ్బుందా? ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బుందా? ఆరోగ్యశ్రీకి డబ్బుందా? జీతాలు ఇవ్వడానికి డబ్బుందా? కనీసం పంట నష్టపోతే నష్టపరిహారం కూడా ఇయ్యరు కదా దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో. మరి ఆ డబ్బంతా ఏమైనట్టు? ఏమైనట్టు? కేసీఆర్ గారు కమిషన్ల రూపంలో తినేసినట్టు. మొత్తం కేసీఆర్ గారి కుటుంబం దగ్గర ఉంది, టీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర ఉంది. గోల్కొండ సిపాయి గోడ కడితే కోడిగుడ్డు పడి కూలిపోయిందట. కేసీఆర్ గారి పార్ట్నర్ మెగా కృష్ణారెడ్డి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే 3 ఏళ్లలోనే మునిగిపోయింది. కన్నపల్లి అన్నారంలో కనీసం ఎత్తు కూడా చూసుకోకుండా పంప్ హౌసులను కట్టారు. ఎన్ని బాహుబలి మోటార్లు పెట్టినా ఏం లాభం? కనీసం ప్రొటెక్షన్ వాళ్ళు కూడా సరిగ్గా లేదు. సేఫ్టీ వాళ్ళు కాంక్రీట్తో కట్టాల్సి ఉంటే మట్టితో కట్టారు, లేకపోతే ఇటుకతో కట్టారు. కూలక ఏం చేస్తుంది? కూలిపోయింది. ప్రాజెక్టు మొత్తము మునిగిపోయింది.
పోనీ ఏదైనా యాక్షన్ తీసుకుంటున్నారా? అసలు నష్టమే జరగలేదంటుంది కదా ప్రభుత్వం. ఇక మెగా కృష్ణారెడ్డి దగ్గరక ఏమైనా వసూలు చేస్తారా? చేసే మొకాలేనా వీళ్ళవి? చేయరు. ఈరోజు విచిత్రం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో 80% ప్రాజెక్టులు కాంట్రాక్టులు మొత్తం మెగా కృష్ణారెడ్డికే ఇస్తున్నాడు కేసీఆర్ గారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆయనకే, మిషన్ భగీరథ ఆయనకే, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆయనకే, చిన్న ప్రాజెక్టు ఆయనకే, పెద్ద ప్రాజెక్టు ఆయనకే. ఎందుకని? ఎందుకని? ఇక ఏ ఇతర రాష్ట్రంలో ఇది జరగదు. ఒక్క మనిషికి ఒక్క కంపెనీకే 80% ప్రాజెక్టులు కేసీఆర్ గారు ఇస్తున్నారు అంటే ఏమిటర్థం? మెగా కృష్ణారెడ్డి కేసీఆర్ గారు మనిషి కాబట్టి మెగా కృష్ణారెడ్డికి ఏ ప్రాజెక్టులు ఇచ్చినా దాంట్లో కేసీఆర్ గారికి కమిషన్లు వాటాలు వస్తాయి కాబట్టి మెగా కృష్ణారెడ్డి కేసీఆర్ పార్ట్నర్స్ కాబట్టే కదా ఈరోజు కేసీఆర్ గారు అన్ని ప్రాజెక్టులు ఆయన దోస్తుకి ఇచ్చుకుంటున్నాడు. ఇది కదా జరుగుతున్నది తెలంగాణలో. మంచోడు మంచోడంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట. బంగారు తెలంగాణ అన్నారు కదా, ఎవరికైంది బంగారు తెలంగాణ? మీకైందా బంగారు తెలంగాణ? కేసీఆర్ కైంది బంగారు తెలంగాణ, మెగా కృష్ణారెడ్డికి అయింది బంగారు తెలంగాణ, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అయింది బంగారు తెలంగాణ. మీలో ఎవరికైనా అయిందా బంగారు తెలంగాణ? బంగారు తెలంగాణ అని చెప్పి ఈరోజు పేదవాడికి అసలు బతుకే లేకుండా చేశాడు కేసీఆర్ గారు. బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా, ఆత్మహత్యల తెలంగాణగా చేశాడు కేసీఆర్ గారు. బంగారు తెలంగాణ చెప్పి అసలు బీర్ల తెలంగాణగా, బార్ల తెలంగాణగా చేశాడు కేసీఆర్ గారు. మన రాష్ట్రంలో ఇన్ని ఘోరాలు జరుగుతున్నా, ఇంత అవినీతి జరుగుతున్నా ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయా? 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా సాగింది కదా. ప్రశ్నించాల్సిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఏ రోజైనా ప్రశ్నించినాయా? ఒక్కరోజైనా ప్రజల పక్షాన నిలబడినాయా? ఈ 8 ఏళ్ళగా అందరూ కలిసి గుడ్డిగుర్రాలకు పళ్ళు తోమారు కదా, ప్రజల పక్షాన నిలబడ్డారా? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా ఇతర పార్టీలకు జంప్ అయ్యారు, అందరూ డబ్బులకు అమ్ముడుపోయారు. మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఏం లాభం? రాజకీయ వ్యభిచారం కదా ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి పోవడం అంటే. కానీ అదే చేశారు కదా కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిజాయితీ ఉంది అనుకోవాలా? మరి ఎందుకేయాలి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు? పోనీ బీజేపీ పార్టీ అయినా ప్రజల పక్షాన నిలబడిందా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా, అంటే 8 సంవత్సరాలకు 16 కోట్ల ఉద్యోగాలు అయితే మన తెలంగాణ బిడ్డలకు ఎన్ని కోట్లు ఇచ్చారు? కనీసం 10 లక్షలైనా 20 లక్షలైనా ఉద్యోగాలు ఇచ్చారా? మీకెవరికైనా వచ్చాయా? ఎవరికీ రాలేదు. ఏమయ్యాయి విభజన హామీలు? పసుపు బోర్డు అన్నారు కదా, ఎస్టీ యూనివర్సిటీ అన్నారు కదా, బయారాం స్టీల్ ఫ్యాక్టరీ అన్నారు కదా, కోచ్ ఫ్యాక్టరీ అన్నారు కదా, అవన్నీ మనకు పెడితే ఉద్యోగాలు వచ్చేవి కదా. ఒక్క మాట అయినా నిలబెట్టుకుందా బీజేపీ పార్టీ? మరి ఎందుకేయాలి బీజేపీ పార్టీకి ఓటు? ఆలోచన చేయండి. ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ప్రజల పక్షాన నిలబడలేదు. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఈ 8 సంవత్సరాలలో ఎంత మోసం చేశాడో, ఎంత అన్యాయం చేశాడో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కూడా అంతే మోసం చేశాయి, అంతే అన్యాయం చేశాయి. ప్రజల పక్షాన ఏ ఒక్క పార్టీ నిలబడలేదు కాబట్టే ఈరోజు మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం. ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది అంటే దానికి కారణం ప్రజల పక్షాన నిలబడడం కోసం, ప్రజల పక్షాన పోరాడడం కోసమే ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కొత్త పార్టీయే అయి ఉండొచ్చు, కానీ వైఎస్ఆర్ గారు మీకు కొత్త కాదు. ఈ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో మీ వైఎస్ఆర్ గారి బొమ్మ ఉంది, ఈ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో మీ వైఎస్ఆర్ గారి పేరుంది. అందుకే చెప్తున్నాం, రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి ఒక్కరూ ఇంటి మీద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా రెపరెపలాడాలి. పాలకులు చెప్తున్న మాట అసలు ప్రజలకు సమస్యలే లేవు అని, ఇది అబద్ధం అని నిరూపించడానికే ఈరోజు మేము పాదయాత్ర చేస్తున్నాం. ప్రజలకు సమస్యలున్నాయని ఎత్తి చూపడానికే మేము పాదయాత్ర చేస్తున్నాం, ప్రజల పక్షాన నిలబడడానికే మేము పాదయాత్ర చేస్తున్నాం. వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్ళీ తిరిగి తీసుకురావడమే జయమని
మీ అందర్ని నమ్మించడానికే మా పాదయాత్ర చేస్తున్నాం నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలోని జాయితీ ఉంది మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది మీరు ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకొస్తానని మీ చేతుల్లో పెట్టానని రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మీకు మాట ఇచ్చి చెప్తుంది మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి వ్యాపారాన్ని మళ్ళీ మేము పండుగ చేస్తాం రైతుల సంక్షేమమే కాదు కౌలు రైతుల రైతు కూలీల సంక్షేమం కోసం రాజశేఖర్ రెడ్డి బిడ్డ పని చేస్తుంది మీరు ఆశీర్వదించండి మహిళలను మళ్ళీ ఆర్థికంగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబెడుతుంది ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మాట ఇచ్చి చెప్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు ఒకవేళ ఇల్లు లేకపోతే పక్కా ఇల్లు లేకపోతే మీకు పక్కా ఇల్లు కట్టించే బాధ్యత రాజశేఖర్ రెడ్డి బిడ్డ తీసుకుంటుంది ఆ ఇల్లు కూడా మీ పేరు మీదనే ఉంటుంది అని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాట ఇచ్చి చెప్తుంది చదువుకున్న మన బిడ్డలకు ఉద్యోగాల కోసమే మొట్టమొదటి సంతకం పెడతామని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాట ఇస్తుంది మళ్ళీ ఫీజు రీయింబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ అయినా మళ్ళీ బ్రహ్మాండంగా అమలు చేస్తామని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాట ఇస్తుంది ఇంట్లో ఒక్కరికి కాదు ఎంత మంది ముసలోళ్ళు ఉన్నా ఎంత మంది పెన్షన్లకు అర్హులు ఉన్నా వితంతులైన వికలాంగులైన మనిషికి 3000 రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు ఇస్తామని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాట ఇస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం మేము పని చేస్తాం తెలంగాణలోని ప్రతి వర్గానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ అండగా నిలబడుతుంది అని ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాట ఇచ్చి చెప్తుంది మరొకసారి ఇంత మందిగా మీ పనులు మానుకొని వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రాజశేఖర్ రెడ్డి బిడ్డను చూడడానికి వచ్చారు రాజశేఖర్ రెడ్డి బిడ్డను ఆశీర్వదించడానికి వచ్చారు రాజశేఖర్ రెడ్డి బిడ్డకు పాలమూరు జిల్లాలో స్వాగతం పలకడానికి వచ్చారు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది పెద్దలు పూజ్యులు గురునాథ్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం కొద్ది ఆయన బిడ్డను ఆశీర్వదించడానికి మాతో కలిసి నడవడానికి ఇంత దూరం వచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం అణు అణువున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర వైఎస్ఆర్ నిండియున్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర అణు అణువున వైఎస్ఆర్ నిండియున్న పాత్ర కదులుతోంది తెలంగాణలో పాదయాత్ర ప్రతి గుండెకు అండగుంటనంటు నడిచే యాత్ర తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర తెలంగాణలో మన షర్మిలక్క యాత్ర ప్రజల పక్షమై ఇది గర్జించు పాత్ర ప్రతి అట్టును అట్టగించి అణక త్రొక్కు యాత్ర ప్రజల పక్షమై ఇది గర్జించు పాత్ర ప్రతి అట్టును అట్టగించి అణక త్రొక్కు యాత్ర
ప్రజల పక్షమై ఇది గర్జించు పాత్ర వైఎస్ఆర్ ఆశయాల తనయి గుండె తప్పుడై కాయాలన్నీ మరచి దూసుకెళ్ళు యాత్ర చరిత్రని తిరగ రాసి రగులుచున్న పాత్ర పాదయాత్ర.